కాకినాడ ప్రెస్ క్లబ్ సేవలు అభినందనీయమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లువేని వేణుగోపాలకృష్ణ అన్నారు. గురువారం కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో కాకినాడ ప్రెస్ క్లబ్ సోముదుర్గ ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వేణుగోపాలకృష్ణ వైద్య శిబిరం ప్రారంభించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ సేవలు నిర్వహించడం ఆనందకరంగా ఉన్నాయన్నారు. ప్రెస్ క్లబ్ ఏర్పాటు జరిగిన దగ్గర నుంచి జర్నలిస్టుల సంక్షేమం కోసం నిత్యం ఏదో ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని ఇది హర్షిస్తగ్గ విషయమన్నారు. జర్నలిస్టులు తమ వృత్తిపరంగా ఎన్నో ఒత్తిడులకు గురవుతున్నారని ఇలాంటి శిబిరాలు ఏర్పాటు చాలా ఉపయోగకరమన్నారు. క్లబ్కు తనవంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని మంత్రి వేణు అన్నారు. అందరూ తమ ఆస్తులు వారసత్వానికి ఇస్తారని, కానీ సోముదుర్గా ప్రసాద్ సేవారంగాన్ని తన భర్త తన బిడ్డలకు ఆస్తిగా ఇచ్చారన్నారు. ప్రెస్ క్లబ్ నిర్వహించిన వైద్య శిబిరంలో జర్నలిస్టులు అధిక సంఖ్యలో హాజరై పలు వైద్య పరీక్షలు పొందారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సుధీర్ విఠల్ యశ్వంత్ విక్టోరియా రమ్యదీప్తి ట్రస్ట్ చైర్మన్ సోము ప్రసాద్ ట్రస్టీలు రాజ్కుమార్ స్వాతి కాకినాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మంగా వెంకటశివ రామకృష్ణ కార్యదర్శి జి శోభన్ బాబు కోశాధికారి కోనేటి శ్రీనివాసరావు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. సార్ మంత్రి గారు మేడం ఎలా వచ్చారు ట్యాబ్లెట్స్ పడిపోయింది దీన్ని కదకి సుకుమార్ ఎలా వచ్చారు సార్ ఒకసారి జిల్లా పరిషత్ మనం మనమే వేణు గారు సోమప్రసాద్ యొక్క చారిటబుల్ ట్రస్ట్ ఆవరణలో ఒక మెడికల్ క్యాంప్ జరగడం చాలా ఆనందకరమైన విషయం. మా డాక్టర్లు కూడా వచ్చారు చాలామంది. అర్ధరాత్రిలో మందులు పంపిణీ కార్యక్రమం చూడటం, అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఆరోగ్యం ఈఎన్టీ కానీ ఆర్థోపెడిక్స్ జనరల్ మెడిసిన్ డాక్టర్లు అందరూ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నారు. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల కోసం ఈ వార్డులో ముఖ్యంగా సెంట్రల్ సోమప్రసాద్ గారి యొక్క ప్రాతిపదంతో జర్నలిస్టుల యొక్క ఆరోగ్యం కోసం ఈ యొక్క మందులు ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరినీ అభినందిస్తున్నాను. ముఖ్యంగా సోమప్రసాద్ గారు అమ్మాయి అల్లుడు గారు అందరినీ కూడా సందర్భంగా అభినందిస్తాం. ఎవరైతే డాక్టర్ బాగున్నారో డాక్టర్కి వారికి సిబ్బందికి అందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ప్రెస్ క్లబ్ వారు ఎవరైతే ఆరోగ్యంతో అందరూ కూడా అభినందనలు చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈరోజున ప్రెస్ క్లబ్ కాకినాడ వారి ఆధ్వర్యంలో సోముప్రసాద్ గారి సౌజన్యంతో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఇందులో ఈఎన్టీ విభాగం నుంచి డాక్టర్ సుధీర్, ఆర్థోపెడిక్స్ విభాగం నుంచి డాక్టర్ విఠల్ గారు, అలాగే మెడిసిన్ నుంచి రాజగోపాల్, సర్జరీ నుంచి అశ్విన్ రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో దరిదాపుగా విలేకరులు వారి యొక్క కుటుంబ సభ్యులు అందరూ కలిపి 200 మంది హాజరయ్యారు. వారి యొక్క హెల్త్ సమస్యలు చెప్పుకొని దానికి తగినటువంటి సమస్యలు తీర్చుకున్నారు. ఇంకా ఏమన్నా అవసరమైతే కనుక ఫాలోఅప్ కోసం మేము వాళ్ళని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది. ఇది ప్రెస్ క్లబ్ వారు ఒక మంచి కార్యక్రమం నిర్వహించారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా నిర్వహించాలని కోరుకుంటున్నాము. ఇదే కాదు, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. జనరల్గా
విలేకరులు ఎంతసేపు న్యూస్ సేకరణ గురించి లేకపోతే వీడియోస్ ఐటమ్ గురించి చూస్తుంటారో వాళ్ళ హెల్త్ కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు నాకు తెలిసి చాలా మంది ఉన్నారు ఇందులో మన మిత్రులే ఉన్నారు ఇక్కడ చాలా మంది వాళ్ళు దీర్ఘకాలికమైన వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు ఈ యొక్క క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇలాంటి రుగ్మతలను కనుక్కొని వారికి సరైన అవగాహన కల్పించి వారి ట్రీట్మెంట్ తీసుకోవడంలో ప్రెస్ క్లబ్ వారు చాలా ముఖ్యమైన పాత్ర వహించారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలామంది ఉపయోగించుకోవాలని వీళ్ళందరూ కూడాను బాగుండాలని ప్రజలకి అప్డేట్గా ఎప్పుడప్పుడు సమాచారాన్ని అందించాలని కూడా కోరుకుంటున్నాను ఈ క్యాంప్లో పాల్గొన్న మా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ డాక్టర్ అర్జున్ డాక్టర్ సుమిత్ర డాక్టర్ సుప్రియ అండ్ అమ్ర అనురూపాలి సాయి కృష్ణ అండ్ డాక్టర్ గారు ఇంకా ఉన్నారు వీళ్ళు కూడా పాల్గొని మాకు చాలా హెల్ప్ చేశారు వీళ్ళందరికీ కూడా డాక్టర్స్ తరపు నుంచి నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మమ్మల్ని అందరినీ ఇక్కడికి పంపించి ఈ క్యాంప్కి ఆర్గనైజ్ చేయమని చెప్పి మా డాక్టర్ మహాలక్ష్మి గారు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది వారికి కూడా మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మరి ముఖ్యంగా ప్రెస్ క్లబ్ వారు ఇలాంటి క్యాంప్స్ ఎక్కువగా కండక్ట్ చేసి జర్నలిస్ట్ల యొక్క హెల్త్కి